అనంతపూర్ జిల్లా పరిగి హిందూపూర్ మండలంలో శాసనకోట ఎర్రగుంట మలుగురు నందమూరి నగర్ తదితర ప్రాంతాలలో సాగు చేసిన మొక్కజొన్న పంటను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామకృష్ణ స్థానిక ఏడీఏ రవితో కలిసి పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంటలకు సోకే వ్యాధులు గూర్చి రైతులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని వ్యవసాయ సాగులో సరైనటువంటి మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు వచ్చి రైతుల అభివృద్ది చెందడానికి అవకాశముందని జేడీఏ రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయని, వీటి నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. శ్రమతో పాటు డబ్బులు ఆదా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాదే సబ్సిడీతో కలుపు మొక్కల నివారణకు యంత్రాలు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హిందూపురం వ్యవసాయ డివిజన్లో వేరుశనగ 11,000 హెక్టార్లు, మొక్కజొన్న 6,500 హెక్టార్లు సాగు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పరిగి మండలము శాసనకోట గ్రామంలో మనము అంటే ఈ మొక్కజొన్నలో ఇప్పుడు ఫాల్ ఆర్మీ వర్మ్ అనేటటువంటిది ఒక కొత్త పురుగు ఆశిస్తున్నటువంటి విధానంలో గత 2 సంవత్సరాల నుంచి రైతులందరూ కూడా ఈ యొక్క మొక్కజొన్న పంట పండించడంలో విపరీతమైనటువంటి నష్టాలకి మరి ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి కనపడుతుంది. మరి అదేవిధంగా మనం ఏంటంటే ఈ మొక్కజొన్నలో ఆ యొక్క పురుగుకు సంబంధించినటువంటి విధానంలో ఒక కష్టాన్ని ఎదుర్కొంటున్నట్లయితే మరి ఈరోజు మరి మంచి వర్షాలు పడి ఎంతో సంతోషంగా మంచి పంటను పండించుకుంటామన్నటువంటి దశలో ఏంటంటే ఈ యొక్క మన కలుపు యొక్క సమస్య కూడా ఎక్కువగా ఉన్నటువంటి విధానం మనము గమనించడం జరిగింది. దాని మీద మనకి వివిధ రకాలుగా ప్రశ్నలు వచ్చినటువంటి విధానంలో ఈరోజు ఇక్కడ శాసనకోటలో పరిశీలించడానికి రావడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్గా ఉన్నాను. నా పేరు రామకృష్ణ. మరి ఈ విధానాన్ని ఇక్కడ పరిశీలిస్తే వాస్తవంగా ఇక్కడ కొత్త ఒక యంత్ర పరికరాన్ని తయారు చేసుకొని ఇక్కడ లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి నివారించడానికి, మరి అదేవిధంగా వేరుశనగలో కానీ మరి ఇతర పంటల్లో కూడా మనము ఈ యొక్క కలుపు నివారించుకోవడానికి చాలా చక్కటి యంత్రాన్ని తయారు చేస్తున్నారు. మీరు చూసే ఉన్నారు. దీన్ని ఉపయోగించినట్లయితే ఒక ఎకరాకి మనకి సుమారుగా ఒక 2 కూలీలతోటి ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రేట్ని బట్టి మరి ఏంటంటే సుమారుగా 400 నుంచి 500 రూపాయల విలువతో ఏంటంటే మనము ఒక ఎకరంలో మనము ఈ యొక్క కలుపు నివారించుకునేటటువంటి విధానము చాలా సక్రమంగా ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి విధానం ఉంది. ఇదే ఈరోజు ఈ కోవిడ్ పరిస్థితుల్లో మనం కానీ కూలీలని మనం నియమించుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే సుమారుగా 15 నుంచి 20 మంది ఎకరాకు పట్టేటటువంటి విధానం ఉంది. మనం సుమారుగా 200 రూపాయలు లెక్కేసుకున్నా సరే కనీసం 4,000 నుంచి 5,000 వరకు మనము దీనికి ఈ యొక్క కలుపు నివారణకి మాత్రమే స్పెసిఫిక్గా రైతు భరించాల్సినటువంటి విధానంలో మరి ఈరోజు ఈ పెట్టుబడులు కానీ లేకపోతే చక్కటి యంత్రాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ ఏరియాలోనే మరి దీన్ని ఉపయోగిస్తుండడం చాలా సంతోషకరంగా ఉంది. మరి దీన్ని ఏంటంటే వాస్తవంగా మేము మన జిల్లాలోని రైతు సోదరులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించేటటువంటి విధంగా ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు. మరి ఆత్మ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. వారందరి సహకారంతో ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఉపయోగించేటటువంటి విధానం చేయాలని చెప్పి మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మరి ఇంత మంచి పద్ధతి పాటిస్తున్నటువంటి ఈ శాసనకోట రైతు సోదరులందరికీ కూడా